గుప్పంలో సహస్ర కోటి నామాలు కలిగిన జగత్మాత ఏ పేరుతో పిలిచినా పలికే దేవత, భక్తుల కష్టాలు తీర్చి కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి, కుప్పం నడిబొడ్డున వెలిసిన తిరుపతి గంగమాంబా జాతర విశేషాలు. గుప్పంలో వెలిసిన శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబా జాతర ప్రతి సంవత్సరం మే మాసంలో తమిళ ఉగాది పండుగ తర్వాత జాతర జరిపే సాంప్రదాయం ఉంది. అంటే తమిళుల సంస్కృతి సాంప్రదాయాలకు ఇక్కడ పెద్దపీట ఉందని చెబుతూ ఉంటారు. అమ్మవారి జాతరలో ప్రధానంగా బొట్టు, చీరకట్టు, జడకట్టు, మగవారు ఆడవారిగాను, ఆడవారు మగవారిగాను వేషధారణ వేస్తూ ఉంటారు. అంతేకాదు, భక్తులు మాతంగి, బండ, బైరాగి, సున్నపు కుండలు, దొర, దొరసాని, రాజు, రాణి లాంటి ఎన్నో పౌరాణిక వేషధారణలు వేసి తమ మొక్కులను తీర్చుకుంటూ ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే, కుప్పంలో తిరుపతి గంగమ్మ జాతర జరుగుతుంటే జంబలకడి పంబ సినిమా తలపిస్తుంది. ఈరోజు నుంచి మొదలవుతున్న తరుణంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా అమ్మవారి గుడి కట్టడంతో పాటు దాన్ని జాతర టైంకి ఈ స్థాయి కంప్లీట్ చేసినందుకు ముఖ్యంగా కమిటీ మెంబర్స్కి, తర్వాత చైర్మన్ గారికి, అందరికీ కూడా మా తరపు నుండి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈసారి జాతర అత్యంత అద్భుతంగా, ఎక్కడా కూడా చిన్న ఇన్సిడెంట్ లేకుండా ఆ అమ్మవారి దయ వల్ల చాలా బాగా జరుగుతుందని విశ్వాసంతో మా వంతు సాయంగా ఈ జాతర జరగడానికి చైర్మన్ గారికి కూడా రూపాయలు డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు నుంచి జరగబోయేటటువంటి ఉత్సవాలు అన్నీ కూడా చాలా వైభవంగా, అద్భుతంగా ప్రజలందరూ కూడా వీక్షించి అమ్మవారి ఆశీర్వాదాలు కూడా పొందాలని కోరుకుంటూ, అతి తొందరగా మిగిలినటువంటి పనిని కూడా కంప్లీట్ చేయాలని చైర్మన్ గారిని మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ, ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ అందరికీ కూడా ఉండాలని కోరుకుంటున్నాను. తిరుపతి గంగమ్మ తల్లి కలియుగ దైవం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి చెల్లెలని భక్తుల నమ్మకం. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మే మాసంలో 9/5/2023 తారీఖు చాటింపుతో మొదలై 24/5/2023 వరకు అంగరంగ వైభవంగా జరపబడును. జాతర మొదటి రోజు వినాయక స్వామి ఉత్సవంతో మొదలవుతుంది. ప్రతిరోజు కుప్పం పురవీధుల్లో శ్రీ ముత్తుమారమ్మ ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రతిరోజు భక్తులు వివిధ వేషధారణలతో అమ్మవారిని దర్శించి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు.